భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ నందు టీయూడబ్ల్యూజే ఐజీయు జిల్లా ద్వితీయ మహాసభలు బివి రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు వినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. अंदर हृदयपूर्वक स्वागत स्वागत महासभ ने भद्राद्री कोत्तगूडेम जिला द्वितीय मैं साधु చదివేటప్పుడు చదువుతో పాటు చదివినాక బతికే వారు అన్నటువంటి పరిస్థితి ఇంతకుముందు మన మిత్రులు వాడేది అంతకుముందు సీపీఎం దాంట్లో తిరిగేటప్పుడు వాడేది స్టూడెంట్ యూనియన్ మా మిత్రులందరూ వాడతా ఉండేటటువంటి పాట అట్లా మనం అంతా కూడా డిగ్రీలు చదివి పీజీలు చదివి ఒక రంగాన్ని నమ్ముకొని మనం మనకున్నటువంటి నాలెడ్జ్తో ఒక సేవ చేయాలనేటటువంటి ఒక మంచి ఆలోచనతో పత్రికా రంగాన్ని మీడియా రంగాన్ని ఎంపిక చేసుకుని మీరందరూ కూడా మీ జీవితాన్ని త్యాగం చేస్తూ ప్రజలకు ఒక మేలైనటువంటి వాళ్ళకి న్యాయమైన వేతనాన్ని ఇస్తుంది ప్రభుత్వం అని ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తం మీడియా వ్యవస్థను అణచివేసే విధానాలు పాల్పడుతున్నాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆయన ఉద్యమాన్ని నడిపిన కాలంలో కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక హామీలు ఇచ్చారు మనకు. కానీ దురదృష్టవశాత్తు వాటిలో అతి ముఖ్యమైనవి కూడా ఇవాళ జర్నలిస్టులకు చెప్పుకోలేదు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య సౌకర్యం కల్పిస్తామని ఆశించిన హామీ అటకెట్టింది. ఇవాళ ప్రభుత్వం కొంతమందికి కార్డులు ఎంత కార్డులు ఇచ్చినప్పటికీ వాటి మీద సరైన వైద్య సౌకర్యం ఎక్కడ అందట్లేదు. చివరకు ప్రభుత్వ ఆసుపత్రులైన నిమ్స్ లాంటి ఆసుపత్రిలో కూడా ఉచిత వైద్య సేవలు అందడం లేదు. అలాగే రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ కింద మండల స్థాయి వరకు కనీసం ఒక గూడు కోసం జర్నలిస్టులు చేస్తున్న పోరాటాలకు ఇప్పటివరకు పరిష్కారం లభించలేదు. నడప నడప హామీలు ఇవ్వడం తప్పిస్తే జర్నలిస్ట్ అందరికీ ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ చివరకు పేద వర్గాలకు అందిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొంత మాట మనకు రావాల్సిన మాట న్యాయమైన మాట కూడా అందని పరిస్థితి వల్ల జరగకుండా ఉన్నది. అలాగే ఇవాళ పత్రికా